సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన లేటెస్ట్ మూవీ జైలర్ భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన ఈ సినిమా పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది అదిరిపోయే ఓపెనింగ్స్ తో అన్ని చోట్ల సెన్సేషన్ కలెక్షన్ ని సొంతం చేసుకుంటోంది తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే ఇటీవల వచ్చిన రజనీ మూవీస్ లో బెస్ట్ ఓపెనింగ్స్ ను సినిమా రాబట్టింది దాదాపుగా ఐదు కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుంది ఇక తమిళ్ లోను సాలిడ్ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకుంది రిలీజ్ అయిన మొదటి షో నుండే పాజిటివ్ టాక్ రావడంతో సినిమా చూసేందుకు ప్రేక్షకులు ఎగబడుతున్నారు దీంతో జైలర్ సినిమా రికార్డ్ కలెక్షన్స్ వసూలు చేస్తోంది ఇక ప్రపంచ వ్యాప్తంగా జైలర్ సినిమా మొదటి రోజు అరవై కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది దేశ వ్యాప్తంగా ఈ సినిమా నలభై ఎనిమిది కోట్ల రికార్డ్ కలెక్షన్స్ రాబట్టిందని సమాచారం అమెరికాలో సైతం ఈ సినిమా రికార్డ్ కలెక్షన్స్ రాబడుతోంది అక్కడ జైలర్ సినిమా మొదటి రోజు ఏకంగా ఒకటి పాయింట్ ఐదు మిలియన్ కలెక్షన్స్ రాబట్టినట్లు తెలుస్తోంది అంతకు ముందు విజయ్ సినిమా పై ఉన్న రికార్డ్స్ ను జైలర్ క్రాస్ చేసింది జైలర్ కు వస్తున్న భారీ రెస్పాన్స్ చూస్తుంటే రానున్న రోజుల్లో ఈ కలెక్షన్స్ పెరిగే అవకాశం కలెక్షన్ ఇక మెహర్ రమేష్ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన భోలా శంకర్ నేడు ఆడియన్స్ ముందుకు వచ్చింది అయితే ఈ సినిమాపై భిన్నమైన టాక్ వినిపిస్తోంది ఈ హై వోల్టేజ్ యాక్షన్ ఎమోషనల్ డ్రామా కొన్ని చోట్ల మాత్రమే ఆకట్టుకుంటుందని అలాగే మెగాస్టార్ చిరంజీవి గ్రేజ్ అండ్ ఇమేజ్ సినిమాకి ప్లస్ అయిందని అనుకుంటున్నారు కొన్ని ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ మిస్ అవ్వడం కొన్ని చోట్ల స్లో నరేషన్స్ రెగ్యులర్ సన్నివేశాలు వంటి అంశాలు మైనస్ అయ్యాయి అనే టాక్ వినిపిస్తుంది ఓవరాల్ గా ఈ సినిమాలో మెగాస్టార్ నటన కొన్ని యాక్షన్ ఎలిమెంట్స్ ఆకట్టుకున్న సినిమా మాత్రం మెప్పించుకోపోలేకపోయింది అయితే ట్రైలర్ తో అంచనాలు పెరగడంతో తొలి రోజు బాగానే అబ్బినట్టు తెలుస్తోంది దాదాపు ముప్పై కోట్ల రేంజ్ లో వసూలు చేసినట్లు ట్రెండ్ వర్గాలు పేర్కొంటున్నాయి మొత్తం మీద ఇద్దరు స్టార్ సినిమాలపై కొంత పాజిటివ్ టాక్ వచ్చిన జైలర్ వైపు ఎక్కువ మంది మొగ్గు చూపుతున్నారని కలెక్షన్స్ బట్టి తెలుస్తుంది లవ్లీ అందరూ లవ్లీ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి వీడియోస్ కి లైక్ చేయండి ఇంకా షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ యూ